ಎರಗರ ಪ್ರೇಮಕ್ಕ, ಈ ಉಯ್ಯಾಲ ಎನ್ ರೋಜುಲನ್ ಕಡ್ತಾವ? ನಾ ಕಡ್ತಲ ಬಿಡ್ಡನ ಉಯ್ಯಾಲ ಒಪ್ಪೆದಾಗ ಕಡ್ತಾನೆ ಮಾಡ್ತಾನೆ. ಪೆಳ್ಳೆ 5 ಸಂವತ್ಸರಾಲೇನ ಇಂತವರೆಗೂ ಬಿಡ್ಡಲು ಕೊಟ್ಟಲೇದನೆ ಕೊಟ್ಟಾಲು ಕೊಟ್ಟಾಲು ಅರ್ಥ ಮಾವ ಅಂತಂತೆ. ಕಡಲೆ ಕೊಟ್ಟನ ಅಂದ್ಕು ಚಿತ್ತಕ್ಕೂ ಉಯ್ಯಾಲ ಕಟ್ಟಿ ದೇವ್ರು ನನಗೆ ಕೊಡಬೇಕಾದ ಮಂಚಿ ಡಾಕ್ಟರ್ ಚಿಕಿತ್ಸೆ ಸಲಹಾ ತಿಸ್ಕೋಳಿ. ನೀವು ತಿಳಿಯಿಂದೇ ಒಂದು ಗೀತ, ಗೀತೋ ರಾಗನೆ ಮೊತ್ತ ಮಾವಗಾರಿಕೆ ಹೋಗಪತ್ತೇ ಊರ್ಕೋರು. ಡಾಕ್ಟರ್ ಫೀಸ್ಗೆ ಡಬ್ಬೇದಿ పంచుస్కో మీ ఆయనతో చెప్పి ఆయన జీతంలో చెవు మనచుక. ఆయన నాకంటే ముందే వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తారు. మరిది పెళ్లి వారం రోజులు ఉంది కదా, ఒక మంచి చీర కొనుక్కుందామని దాచుకున్న బోనస్ డబ్బు కూడా మామగారు తీసేసుకున్నారు. డోంట్ వరీ, ఈ నెల జీతం రాని చెప్తాను. ఏంటి హీరోస్, నా ఒక్క లూనా మీద ముగ్గురు కూర్చున్నారు? ఈ లూనా ఏదో పెంకి లూనాలా కనిపించింది. ఆహా, ముగ్గురు కూర్చుంటే గానీ బ్యాలెన్స్ కాదని కూర్చున్నాం. పంచుకోరా, ఎందుకు మమ్మల్ని కొట్టావు? మిమ్మల్ని చూస్తే పోకిరి వెదవల్లా అనిపించింది. నాలుగు తంతే గాని ముగ్గురు బ్యాలెన్స్ కారని పంచుకోరా రాస్కల్స్. హరిలాంటి విద్యార్థి మన కాలేజీకే గర్వకారణం. స్పోర్ట్స్ లోనే కాదు, చదువులోను సంస్కారంలోను ప్రతి మనిషి ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి, మన విద్యా సంస్థ కలకాలం గుర్తుంచుకోదగ్గ వ్యక్తి హరి. మరి హరి, మన ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున ఒక పేద విద్యార్థి స్కాలర్షిప్ ఏర్పాటుకు ఫండ్ వసూలు చేస్తున్నావు. నీ డొనేషన్ ఇవ్వరా, మా నాన్న అడిగిస్తాను. రేపు పిక్నిక్ వస్తున్నావుగా, మా నాన్న అడిగి వస్తాను రా. హాయ్ హరి. హాయ్ సుజి. డిగ్రీ అయిపోయింది కదా, తర్వాత ఏం చేస్తావు? మా నాన్న అడిగి చెప్తాను. మరి పెళ్ళిప్పుడు చూసుకుంటావు? మా నాన్న పంచుకో, పెద్ద హీమాన్ని ప్రతిదీ బాబుని అడగాలి. మన పెళ్లి నేను ఎప్పుడంటే అప్పుడు జరుగుతుంది. మీ నాన్న లబోదిబో అని ఏడుస్తుండగా జరుగుతుంది. ఇల్లంతా అదిరిపోయేలా జరుగుతుంది. గీత, మన ఇద్దరం దెబ్బలాడుకునేది మా నాన్న నమ్మించడానికి ఇంట్లోనే. వీధిలో మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. అవునరా. చెయ్యంత నా పిడక వంటంత చెయ్య, ఈ ఒక్క ముద్ద సరితే గోడకు రెండు పిడకలు పడే రోజులు ఎప్పుడొస్తాయో. పిడకలు కావాల నువ్వును, నోరు మూసుకొని పిడకలు సరుచుకోవే. ఒక తొక్కు తొక్కానంటే రెండు చెక్కలు అయిపోతుంది నీ పిడక. అంత టుపుక్కు నిగిపోయేది కాదు నా పిడక. ఏను కాలు కింద ఎడితే ఏను కాలు వంగిపోవాల్సిందే గాని నా పిడక మాత్రం ఎక్కువ సెదరదు. నన్ను గాని నా పిడకను గాని ఏమైనా అంటే ఊరుకోను. ఫినిష్ చూడరా. అయ్యో ఊరుకోనానమ్మా, నీ గొడవలో తాతయ్య తమ్ముడికి చిరంజీవి క్రాప్ కొడతానని చిన్న తిరుపతి మెట్లు చేశాడు చూడు. అయ్యో నువ్వెళ్ళరా, ఇది వేసవి కాలం, నూనె ఖర్చు తగ్గాలంటే ఇంటికి మొత్తం తగ్గాలరా. ఇది సమ్మర్ తప్పకండి, ఇది అందరూ చేయలేరురా. నావనుకో దండాలండయ్యా. ఎలా ఈ మధ్య కనిపించలేదు? డబ్బు దొరకలేదండి, వడ్డీ అయినా ఇద్దామని. అది మాత్రం ఎందురా, అసలు అప్పు తీసుకున్న వాళ్ళంతా తీరుస్తారా ఏంట్రా? ఎలాగ రెండు నెలలు ఇవ్వలేదు, ఈ నెల ఇవ్వక వచ్చిన నెల ఇవ్వక, అసలు ఈ సంవత్సరం ఇవ్వకరా. ఇలాగా బాకీ కింద ఇల్లు నాదైపోతుగా. అయ్యి బాబు, ఎక్కువ మాట్లాడుకు, మాట్లాడిందని కూడా వడ్డీ వేస్తాడు, అసలు ఇచ్చేసేయి. అమ్మో, అన్ని కాగితాలు మారాక నోటిస్తాను ఇల్లు. నమస్కారం అండయ్య. అబ్బాయి గారి పెళ్లికి వంట మనుషులు కావాలన్నారంట. మనుషులా? ఒక్క మనిషి చాలు. ఒక్క మనిషి ఎలా సరిపోతాడు? ఇదిగో వంట ఆయన, మా మూడో కొడుకు పెళ్లి పెద్ద కోటీశుడు కూతురికి ఇచ్చి చేస్తున్నాం. ఇదగాడి గొప్ప కోసం మగ పెళ్లి వాళ్ళమైనా పెళ్లి మా ఇంట్లో జరిపిస్తున్నాం. వంటలు బ్రహ్మాండంగా ఉండాలి. నా బిడికలు ఎన్ని ఖర్చైనా పర్వాలేదు, వంట పోయి మాత్రం రావణాసుడి కాస్తలా కాలుతూనే ఉండాలి. కాలుతుంది, దీని అమ్మ మొగుడు పిడకలు ఉన్నాయని కాలుతుంది. చేసే పిడక నీదైనా వేసే పేరు నాదే. ఇదిగో వంట నిలరా, 200 మంది భోజనం, 100 మంది టిఫిన్లు అంతే. ఆ రోజు భారత బంద్ అయ్యా, ఎవరు రారు. చూసే పెట్టాను ముహూర్తం. వచ్చిన వాళ్ళకి కొంచెం అన్నం, ఒక కూర, ఒక పప్పు. కూరలు అన్నింటిలో ఉప్పు ఎక్కువ ఉండాలి, అన్నం ఉడికి ఉడకంటూ దించేయాలి. అలా నీ చేతనైతేనే చెప్పు, లేదంటే నేనే వండుకుంటాను. ఏమిటయ్యా మరి ఇంత కక్కుర్తి పడుతున్నావు? కత్తి నూకొస్తాను.
అయ్యా తామరు ఏమనుకోపోతే అమ్మ అడుగుతానండయ్యా. అడుగు. ఆ ఇంట్లో ఇంట్లో వంటలు చేసుకుని మేమేమి మంగళ సభలు క్యాప్ వేయించుకుంటామా? తామర తమ సిల్తన పిల్లలు మంగళ పని పెట్టారు. అదేనాయా, ఒక క్రాప్కి ఎంత అవుద్ది? 5 రూపాయలండి. అంటే నేను ఇద్దరు మనవాళ్ళు 4 కొడుకులకి ఎంత అవుద్ది? 35 రూపాయలండి. నెలకే 35 అయితే సంవత్సరానికి ఎంత అవుద్ది? 100లు అవుతుంది. జీవితాంతం? 1000లు అవుతుంది. అది వడ్డీకి ఇస్తే? 100లు అవుతుంది. ఈ అవతారం చేసే క్రాప్కి లెక్క ఉంది, తినే తిండికి లెక్క ఉంది, పడుకునే మంతానికి లెక్క ఉంది, ఆఖరికి ఇంటికే ఒక లెక్క ఉందయ్యా. లంకన్ తింట్లో నేను రావణాసులా బతుకుతానా? రోజు కూలీలా బతుకుతాను. ఈ అవతారం బతికేది టెక్కుల మీద కాదయ్యా, లెక్కల మీద. అయ్యో ఏరా, ఎక్కడ పెళ్లి పనులు అక్కడ వదిలేసి ఇంత పొద్దు పోయి కాస్తున్నారు? ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రావచ్చుగా. అది కాదు మమ్మీ, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళావు, తిరిగి వస్తూ ప్లాజా థియేటర్ లో సినిమా చూసాం. సినిమాకి వెళ్ళారా? నన్ను తీసుకెళ్తే నేను చూసేదానిగా సినిమా? అది ఇంగ్లీష్ సినిమా, నీకు అర్థం కాదు. ఒకవేళ అక్కడక్కడ అర్థమైనా నీకు బాగోదు. బాదం హల్వా నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. 1/2 కిలో. 1/2 కిలో? 1 కేజీ తీసుకురాలేకపోయారా? రేపు తీసుకొస్తానుగా. తొక్కేస్తున్నారా? బాదం పప్పు హల్వా అంట, పప్పు అంతా అల్లిది నీ తొక్కు నాకు పెట్టారు. స్లోగన్ చెప్తాయి. వచ్చాడు ఇంటి ఈరబాహుడు. తాగిన కాకి కోడి కూసి బాతుగుడ్డు పెడితే అందులోంచి వచ్చిన కప్ప కుక్క మురిగింది. అదే మా బాబు. రాయ్ ఇలాగ నా చొక్కా పట్టుకుని వెళ్ళరా. ఓహో బ్లడీ బ్యారర్. రాయ్ నీకు దమ్ముంటే నువ్వు సరైన మగాడు అయితే ముందుకు చేటాకి చెరాయ్. సంసార్ రాయ్ కాంప్రమైజ్ అయిపోతానరా, వదిలిపెట్టరా బాబు, ఆయాసం ఉంది. ఒరేయ్ అమ్మా, నిన్నెవరు పట్టుకోలేదురా, గేట్ కొక్కేం తగులుకుంది, ఇడిపించుకోనరా. మనలు పడిన ధైర్యం ఎవడుకుందిలే. ఎవరో ఏమి వెనక నుంచి వచ్చి అటాక్ ఇచ్చాడు అనుకున్నా. గేట్ అటెక్కడికి రా, ఇట్రా ఇల్లు. మరి ఇటుంది రోజు చూడలేక సత్తున్నావు. ఇంతే ఇంతే ఏమండి, ఎందుకండి ఇంత రాత్రి దాకా బయట తాగి రావడం? తెచ్చుకొని ఇంట్లోనే తాగొచ్చు కదా. అమ్మో మా బాబు మామూలు కదే, ఒకసారి ఇంట్లో కడుపు నొప్పి వస్తే హాస్పిటల్ బిల్ వేసాడు, గడ్డం గీసా సెలూన్ బిల్ వేసాడు, ఇప్పుడు ఇంట్లో తాగానుకో బాడీ బిల్ వేస్తాడు. నీకు చెప్పలేదు కానీ మన ఫస్ట్ నైట్ బెడ్రూమ్ కూడా బిల్ వేసాడే. ఇదిగో ఇవాళ శనివారం కదా, చేపలేపేమిటి? మీకు నీసులేందే ముద్ద దిగదు కదా, అందుకే ఈ ఇంట్లో తెలియకుండా పక్కింట్లో మాడిచి తెచ్చాను. శ్లోకం చెప్తున్నాయనుకో, రాళ్లను శనగలు చేసిన ఆరది పతివ్రత అయితే శనివారాన్ని మొగుడు కోసం చేపల వారంగా చేసిన నువ్వు మహాపతివ్రతవే. ఇదేంటి ఇద్దరేమన్నారు? మూడోడేడి అదేంటయ్యా, మనకి ఇద్దరు పిల్లలేగా? ఊరుకోయా ముగ్గురు, మూడోడు సినిమాకి. అయ్యో చేపంటే ఏపగలను గాని, లేని పిల్లోని నేనెక్కడ తీగలను బాబు. శుభలేఖ ముద్దుతోటి రాసిస్త వచ్చి చూడు రెచ్చిపోతాను. కుర్రాడి వేడి కుదిపింది పాడి, లవ్వాడ లేడి నువ్వెన్న జోడి వంట. శుభలేఖ ముద్దు తోటి రాసిస్తా వచ్చి చూడు రచిపోతానే. కుర్రాడి వేడి కుదిపింది పాడి, లంబాడే లేడి నువ్వెన్న జోడి వంట.
విప్పు పెట్టుకుంటే లింకులు పోతాయి బంకులు అవుతాయి లంకెలు అప్పనంగా అప్పగిస్తే అప్పుడే అబ్బాయి ఆగడు ఆ పైన అందడు పిల్లోడు బుల్లెట్ రమ్మంటే ఊగొట్టు జోకేసి జోకొట్టి అప్పట్టే హైలైట్ మాటతో దాటయ్యకే శుభలేఖ ముద్దుతోటి రాసిస్తా వచ్చి చూడు రెచ్చిపోతానే లంబాడే లేడీ నువ్వే నా జోడి వంట 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 సోకాడు హై స్పీడ్ వెయ్యొద్దు ఏ బ్రేక్ టీనేజీ సోకు అదిరింది చూడరు శుభలేఖ ముద్దుతోటి రాసిస్త వచ్చి చూడు రెచ్చిపోతానే నువ్వే నా జోడి వంట పెద్ద కోడలుగా ఈ ఇంట్లో అడిగెట్టిన మర్నాడే ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ తీసేశాడు మామ పెళ్ళైన కొత్తలో అత్తగారు సోదరం సినిమాకు పంపింది అత్త మళ్ళీ ఇప్పటి వరకు పంపలేదే నీకు చదువులేదు నీ ఆయనకి చిన్న ఉద్యోగం మేము మొగుడు పెళ్ళాలం ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం మా జీతంలోంచి ఒక నైట్ గౌన్ కొనుక్కోవాలని ఫస్ట్ నైట్ నుంచి ఎదురు చూస్తున్నాను కొనుక్కొనిచ్చిందా అత్తగారు ఏంటమ్మా కోడలిద్దరు తీరిగా కూర్చొని కొనుక్కుంటున్నారు గుడ్లేమైనా పెడుతున్నారా పెళ్లి పనులు ఆరంభించరేంటి అది మరి ఆదివారం మొదలెడదామని గీత చెప్పింది అవును నాకు అలాగే చెప్పింది ముసలిద్దు ముక్కు కుట్టడానికి గానిగిద్దు ముహూర్తం అని అదెవరు చెప్పడానికి చెల్లెలు కూతురు కదా అని ఆయన నెత్తికెక్కించుకోవచ్చు నాకేంటి అవసరం పిడకా పిడకా నీ పెత్రం ఏంటంటే ఇంటి కూడా పడగొట్టి నా ఈపు మీద ఇల్లు కట్టు అందంట అలాగుంది దాని వరుస అదిగో వచ్చేస్తాను రౌడీ నేను మిమ్మల్ని తిట్టినట్టు చెప్పారా అది వెళ్ళాక దంచేస్తాను జాగ్రత్త ఏంటి అక్కలు బావలు ఇంకా రాలేదా ఏంటిద్దరు కంగారుగా ఉన్నారు ఏమైంది అబ్బే మమ్మల్ని అత్తయ్య ఏమి అనలేదు అనలేదు కదా చెల్లి అనలేదు అనలేదు అంది గోడకి పిడకలు సరుచుకుని గోకుంటూ కూర్చోక కోడల్ని మాట్లాంటుందా ఎక్కడ ముసలిది ఎవరిని ముసలి అంటున్నావు మా అమ్మనా మీ అమ్మ ముసలిది కాదు 16 ఏళ్ల బాలాకుమారి పని చూసుకోవయ్యా ఇదిగో నీ బాబు పెళ్లి పల్లెని కక్కుతుగా చేస్తున్నాడంట వెళ్ళి గడ్డి పెట్టు నువ్వెందుకు పడతావులే పోలికి బాబుది పోకిత్తను అమ్మది ఓ పని చూసుకో ఇదిగో ఎవరిని ఏమైనా అను కానీ నా పర్సనాలిటీ మాత్రం ఏమన్నా అంటాన్రా ఎన్నైనా తిట్టుకున్నా రా అనద్దు సర్లేరా అయ్యో 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 ఇదేంటయ్యా పాలు నీళ్ళగా ఉన్నాయని ఊరంతా తిడుతున్నారు ఊరుకోవే పాలు పాలు తాగితే అజిత్ చేసి చస్తారు వాళ్ళ ఆరోగ్యం కోసం నేను నీళ్ళు కలుపుతాను ఇప్పుడు పాలకన్నా నీళ్ళు ఎక్కువే కావేరీ గంగాని స్టేట్ స్టేట్లు కొట్టు చేస్తున్నారు
అంతెందుకు? ఇంత ముందు ఆరిచే అంత పిడకేసిదని ఇప్పుడు సైజు బెత్తుడు దిగిపోలేదు. అయ్యారా అసలు ఏంట్రా అరుస్తున్నావు? ఇంకా కలుగుతున్నావండి. అయ్యా మొత్తం కలికానండి, బయట గెలిచడం బాగానే ఉంది, మీ తుమ్ములోనేదో అడ్డుకుందండి. వారం రోజుల నుంచి ఈ కంపు భరించలేకపోతున్నాం, పెళ్లి దగ్గర పడిపోయింది. ఇదంతా శుభ్రం చేయడానికి ఎంత అడుగుతా అడుగు, న్యాయంగా అడుగు. అయ్యా ఇదంతా శుభ్రం చేయాలంటే సేనా పని పడుద్ది అయ్యా, ఓ 50 రూపాయలు ఇప్పించండి. 50 రూపాయల ఈ బిల్డింగ్ మొత్తం మీద కక్కుసలు కట్టడానికి 50 రూపాయలు అవ్వలేదు ఆ రోజుల్లోనూ, కెళ్ళడానికి 50 రూపాయలే. మన ఇద్దరు కలిసి ఓ మాటకొద్దాం, నీ కష్టం నేను ఉంచుకోను, మొత్తం శుభ్రం చేసే రూపాయి నరిస్తాను. ఏంటి రూపాయి నరిస్తావా? రూపాయి నరక రెండు చేగోడీలు కూడా రావు. రెండు చేగోడీలు అంటే ఈ రోజుల్లో మాటలా? ఛీ టాంకం పిసరారి, పొద్దున్నే సావు గిరాకీ నువ్వును, నీ పెట్టను వేసుకో. ఎత్తుకుంటారా? నన్ను మాటలు మిగిలి ఉంటే నీ పళ్ళు రాలుగుట్టేస్తాను, జాగ్రత్త. నేను గోసి బిగించానంటే ఈ ఊర్లో కక్కుసరం నేనే కడుగుతారా? కడుకో కడుతా కడుకో కడుతారా? రేపు పొద్దున్న సత్యంద్రత నీ శవాన్ని తగలబెట్టిస్తా, దాన్ని కూడా అమ్ముకుంటా. నీ శవాన్ని కూడా అమ్ముతారా? అమ్ముకరే. గాంధీ పల్లాలు చేసుకోమన్నారు, రూపాయలు అంటే మాటలు కాదు, మొక్క ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఏం గురు నీ పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నట్టున్నాయే? గొప్పింటి అల్లుడు అవుతున్నావు, ఇంకా మాకు కనిపించవేమో. నేను గొప్పింటి అల్లుడినైనా క్లియోపాత్ర మొగుడినైనా ఫస్ట్ మీ ఫ్రెండ్ రా. మన నైట్ ప్రోగ్రామ్స్, టైట్ మీటింగ్స్ అన్ని ఎప్పట్లాగే. పెళ్లికి 2 రోజులు ముందే రండి, అన్ని ఇక్కడే. బాయ్ బాయ్. కనబడతలేదు డాడీ. ఏంటిది ఇదంతా నీకెందుకు డాడీ? 5-10 పారేస్తే ఎవరన్నా చేసేవారు కదా. 5-10 అంటే తేలికైపోయిందిరా. అవును పెళ్లి కొడుకు రాత్రంతా ఎక్కడ తిరిగొచ్చావు? నేను నా ఫ్రెండ్ కలిసి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తామని చెప్పాను కదా, దాని లైసెన్స్ పని మీద వెళ్ళాను. నువ్వు నా కొడుకు అంటే ఇంట్లో బిజినెస్ చేసే తెలివితేటలు నీకు ఒక్కడికే ఉన్నారా? అన్నట్టు విజయవాడ నుంచి పెళ్ళోళ్ళు వచ్చారు నీకు బట్టలు చేయాలంట, అలాగే 4 కోట్లు ఎక్కువ తీసుకో, చలికాలం నాకు పనికొస్తాయి, 2 డజన్ కట్టాలు కూడా తీసుకో. అలాగే నాకు కూడా రెండు తెప్పించారు. ఏంటి కట్టాయట్లా? మీరేదో తెమ్మంటే. మేము ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో దొరుకుతాం, బకెట్ తీసురా. కర్మ కర్మ అసలు డబ్బులు తీసుకొని 3 నెలలు అయింది, మనిషి కనిపించడు, ఇక్కడ బొక్క కనిపించదు. ఏంటి ఇక్కడ ఇక్కడే దొరుకుతుంది ఇదే. ఏడీనా కనపడ్డే కక్కుర్తి మనిషి అనుకున్నాను, పంపు మనిషి కూడా అయ్యాడు. నా మూడు పడిపోయాడు, గుండెలో మూడు పడిపోయాడు, ఇప్పుడు నేనే చేయను. అయ్యో అమ్మో ఒరే అరే చిన్న, మీ నాన్న గుండెలో పడిపోయాడు రా. శ్లోకం చెప్తున్నా అనుకోండి, తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి పెట్టుట తప్పదు నాకు. తండ్రి అంటే బాబు. ఎవడ్రా ఈ గొయ్యి ఓపెన్ చేసింది? అయ్యో బాబోయ్, ఇంటికి పెద్ద కడుకు అయి పుడితే అన్ని సమస్యలే, అంతకంటే గేటు దగ్గర కుక్క పిల్ల అయి పుడితే చాలా బెటర్. మొయ్ అన్ని నేనే మూసుకోవాలి, అన్ని నేనే తెరుచుకోవాలి. తండ్రినే ఎవడ్రా నన్ను చెప్పుచ్చుకోటింది? రే నీకు దంపుంటే ముందుకొచ్చేటచ్చేరా సంసార్. తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి వెట్టుట తప్పదు నాకు. తండ్రి తండ్రి తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి చెప్పాలి. తండ్రిని మించిన దైవము లేడు, తలకొరి వెట్టుట తప్పకురా. మమ్మీ ఈ చెప్పేవాడే సార్, నువ్వు చెప్పు. నీ జిమ్మడి పోను, ఇందులో మీ నాన్న ఉన్నారా? మరి నువ్వు బయట ఉన్నావా? జలక తండ్రి మూత తీడు. డబ్బులు పడితే చూడండి రా. పిసిని కొట్టేసావు, పిడకల ఖర్చుకు లేచి కూర్చుందని కుళ్ళు కడగటానికి వాడు అడిగిన 50 రూపాయలు ఇస్తే పోయేదిగా. ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులు అంతా కలిపి 500 అయింది. 500 అంత లెక్క ఎందుకే? ఏ ధర్మాసుపత్రికి తీసుకెళ్తే సరిపోయేదిగా. ఇంకా నయం, అటు నుంచి అటు శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చేది, ఇది సామాన్యమైన విషయమా? 4 మరుగుదొడ్ల కంపు కడుపులోకి పోయిందంట, అందులో సగమే బయటికి తీశారు, ఇంకా సగం ముక్కులో ట్యూబ్ పెట్టి తీయాలంట. ట్యూబ్ పెట్టి తీయాలా ఇంకా? ఏమే
అయితే నా కడుపు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ లెటర్నా? ఆ ఈ మంత్ ఆగు, కంపు తగ్గుద్ది. 500కి ఏమందనే కొంచెం అడలేపే, ఎవరైనా ఎలా పడినప్పుడు అమ్ముకునేవాడిని. గుడ్ మార్నింగ్ ఫాదర్. అంత జీర్ణమైందా? డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ ఏమన్నాడు, కంపౌండర్ ఏమన్నాడు తర్వాత చెప్తాను, ముందు నీ జీతం. షూర్. ఇదిగో నాన్న, కవర్ పెద్దదిగా ఉంది, బరువుగా ఉంది, ఓ నెల జీతం బోనస్ గానే ఇచ్చారండి. ఓపెన్. ఏంట్రా అంతా చిల్లర, ఎంత? 111. 111? ఈ నామాల లెక్క కవర్ ఒకటి మొత్తం అందుదాయిసా? నాన్న, 50 రూపాయల కోసం 4 వీధుల కుళ్ళు తాగేశావు, ఇంకా సగం కడుపులోకి దాచుకున్నావు, దాని ముందు నేను తాగేది ఎంత? రేపు నీకు మంచినా చెడ్డైనా చేసే పెద్ద కొడుకు నేనే కదా, ఆ మాత్రం మార్జిన్ నాకు ఉండొద్దా? ఏ మమ్మీ, నన్ను మురుగుంట్లో పెట్టి మూత పెట్టేటప్పుడే ఆడుకున్నాను రా, నా పెద్ద కారం పెట్టడానికి పెద్ద కొడుకుగా పుట్టావని. అలాగే పోతాను, బస్ పాస్ కి డబ్బు కావాలి. ఎంత? 175 రూపాయలే. ఇచ్చింది 111, అడిగేది 175. అయితే ఉద్యోగం మానేస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు, ఇంకా కంపు పోలేదు. పలేవాడి కన్నావే మొట్టమొట్టని. డాడీ, కరాటే స్కూల్కి 300 కట్టాలి. తీసుకురా, నేర్చుకో. 10 రూపాయలు ఎవరు గోరింటాకు పెట్టుకుంటాను. పేడకి పిడకి మధ్యలో ఉండే చేతులకు గోరింటాకు ఎందుకే? పోవే. ఇప్పుడు పొమ్మంటారు, రాత్రి వేసరికి దోమలు కుడుతున్నాయి, రమ్మంటారు. నాన్నగారు, ఇది నాది, ఇది ప్రేమది. నా జీతంలో 400 తగ్గింది మామగారు. లతా నర్సింహంలో చెక్ చేయించుకున్నాను. ఎందుకు? ఎందుకంటే నేనే తీసుకెళ్లి చెక్ చేయించాను. మీరు అక్కని గొడ్రాలు గొడ్రాలు అంటూ రాసి రంపాన్ పెడుతుంటే అవునో కాదో తెలుసుకోవడానికి తీసుకెళ్లాను. ఆమెలో ఏ లోపం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఏ, నీ కొడుకు కరాటకి 300 ఇచ్చావుగా, కోడలకు ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా? అయితే కోడలైన పనికి మాలిన వాళ్ళు, ఇంటి కోడలు పూలు పెట్టుకోవాలంటే అత్తను అడగాలి, పిల్లలకు చాక్లెట్లు కొనాలంటే మామను అడగాలి, 5 పైసలు ముష్టి వేయడానికి కూడా స్వేచ్ఛ లేని బ్రతుకులు దేనికి? కొడుకులు చూస్తే నీ తరపునే మాట్లాడతారు, అందుకే అక్కల తరపున నేను మాట్లాడుతున్నాను. ఎలకాలం ఇలాగే జరుగుతుందని అనుకోకండి. మీ పిసినార్తనం వల్ల ఈ ఇంట్లో తన జరిగిన అన్యాయానికి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన మనిషి ఒకరు ఉన్నారని మర్చిపోకండి. దైవానికి సమాధానం చెప్పుకునే యుగం మొన్నటి యుగం, అంతరాత్మకు సమాధానం చెప్పుకునే యుగం నిన్నటి యుగం. అసలు ప్రశ్నే లేకుండా చేస్తే సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేని యుగం ఈ యుగం. ఈ యుగంలో పుట్టిన ధన పిశాచి అవతారం, వాడి ఊపిరి డబ్బు, ఉనికి డబ్బు, ప్రాణం డబ్బు, శరీరం డబ్బు, ఉరిటి ఖర్చులకి కక్కుర్తిపడి సొంత చెల్లెళ్ళని కూడా చూడకుండా నా ఇల్లాలని నట్టెంట శవాంతి చేశాడు. మీ చెల్లెలు నొప్పులు పడుతుంది, బిడ్డ అడ్డం తిరిగినట్టున్నాడు, ఆసుపత్రికి తీసుకెళ్లాలయ్యా. మనకేంటే అలాగే నుంచి తీసుకెళ్తాడులే. అదేంటయ్యా, కాంట్రాక్ట్ పని మీద అన్నయ్య రాజస్థాన్ వెళ్తూ దాని ప్రసవానికి అవసరమైతే ఖర్చెట్టమని 50,000 ఇచ్చేళ్ళాడుగా. ఆ 50,000 వడ్డీకి ఇచ్చానులే. ఇప్పుడు ఎలాగయ్యా, ఆసుపత్రిలో చేర్చకపోతే అది చచ్చిపోయేలా ఉంది. చచ్చే మనకే మంచిదే, దాని పావుకుందా యాస్టి మనకు జమైపోద్ది. అర్జెంటుగా అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి ఆపరేషన్ చేయాలి. నేనేం చేయగలను డాక్టర్ గారు, ఏదో వీళ్ళ పంచిన బిడ్డలు వేసుకుని పడుకుంటున్నాను. మా బావ దీని ఖర్చులకని కానీ కూడా ఇవ్వకుండా దేన్ని వేసుకుని రాజస్థాన్ వెళ్ళి కులుకుంటున్నానండి. అతను మొగుడా కిరాతకుడా? నన్ను చంపు, నా చెల్లెలు బతికించాను డాక్టర్ గారు. ఇంకా రాజి మనకు లేదయ్యా, లేదు. నా చెల్లి చచ్చిపోయిందా? వాడే దాని మొగుడే దాన్ని చంపేశాడు, దాని ఆళ్ళ పాళ్ళ చూడకుండా చంపేశాడు, చెల్లి నీ మూడేనమ్మా నేను చంపేశాడు. మా బావ పెళ్ళాన్ని చంపి పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నాడని ప్రచారం చేస్తాను. ఈ పసిబిడ్డను సాకే నెపంతో ఈ ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంది, అదే ఈ అవతారం లెక్క. నా బిడ్డను తల్లి లేని అనాథం చేశాడు, నా భార్య నా స్వార్థం వల్లే చనిపోయిందని నన్ను భార్యను చంపిన కిరాతకుని చేశాడు, నా బిడ్డని సాకుతున్నానన్న నెపంతో నా ఆస్తిని సొంతం చేసుకున్నాడు. చేస్తే వచ్చి మీ ఆస్తి మీరు అడగండి, ఇక్కడ ఉండాల్సిన అవసరం మీకేంటి మావయ్య, మీరు వచ్చి మీ ఇంట్లో ఉండండి. హరి, ఏ నట్టింట్లో నా భార్యని శవాన్ని చేశాడో అక్కడే వాడి కూరలు పీకి వాణ్ణి బ్రతికున్న శవాన్ని చేసిన రోజునే మళ్ళీ ఆ ఇంట్లో నేను అడుగు పెడతాను. గీత, నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టే రోజు సాధించాల్సింది నువ్వు. నిన్ను అభిమానించే వ్యక్తిగా ఈ విషయాల్లో నీకు సహకరించాల్సిన బాధ్యత హరిది. మీరు ఇలాంటి పిరికి మాటలు మాట్లాడకూడదు. అటు చూడండి,
ఆ ఇంటికి మరో కోటలు రాబోతోంది. కాదు, బలి పశువు రాబోతోంది. నమస్కారం అండయ్య. నీకెందుకండి కర్మ? ఎవరు పనులు చేసుకోవడానికి ఏముందండి? ఇదో ఊరగారు ఎక్కువైనా దుబారా చేయకండి, మిగిలిన అలాగే ఉంచండి. నేను ఎక్కడ కొన్నా అక్కడ ఇచ్చి డబ్బులు తెచ్చుకోవాలి. ఎవరు పనులు చేసుకుంటే ఒక లెక్క ఉంటుందండి. ఏంటి బయటకు భారత బంధు బస్సులు లేవు, ఎలాగొచ్చారా? బంధం తెలిసి రెండు రోజులు ముందే వచ్చి సత్రంలో పడుకున్నా. అబ్బా, ఇటు తెలివేనోడండి, కొంచెం నీళ్ళు తాగి తినరా. నీళ్ళు అయితే అనవికోదండి కదా, తల కొట్టుకుంటున్నాడు కదా. నీళ్ళు మొట్ట తాగలేదు చూసారన్నాడు. రే, తినేటప్పుడు కొంచెం అటు ఇటు ఆ ఫ్యాన్ ఆ బల్బు చూస్తూ తినరా. చూస్తూ తింటే ఆలస్యం అయిపోద్ది. అంటే మొత్తం తినేస్తారా? రే, ఇదంతా నా కష్టార్జితరా. రే, మీరు ఇలాగే తింటుండండి, మిమ్మల్ని మంత్ర చేస్తాను. రే, మిమ్మల్ని చంపి. అయిపోయిందండి, ఇంకా బస్తవ్యం కావాలండి. నా కొడక అసలు ముందు నిన్ను చంపేస్తానంతే. మీకెందుకండి బాధ అంతా? ఖర్చంతా ఆడపల్లి వాళ్ళే చూసుకుంటారు కదా. పెళ్లి కూతురు తండ్రికి పెద్ద జూట్ మిల్ ఉందండి, వాళ్ళంత డబ్బు, ఒక్కరితే కూతురు. ఈ మాత్రం అంగమ చేయకపోతే రేపు పొద్దున ఆ లాస్ట్ అంతా కలవద్దు. చిన్న చేపను ఎరేసి పెద్ద చేపను పట్టాలండి, అదేనండి అవతారం లెక్క. చూడవాణి, నేను ఎప్పుడు చాలా ప్లెయిన్ గా మాట్లాడతాను. నా దగ్గర సిగ్గుపడడం, జంకడం ఇలాంటివి ఏమీ వద్దు. నీకెప్పుడు ఏం కావాల్సి వచ్చినా ఒక ఫ్రెండ్ గా నన్ను అడుగు. ఐ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ. కమాన్, మాట్లాడు. క్షమించండి, మీరెంత చెప్పినా నేను మాట్లాడకపోవడానికి కారణం నా మొండితనం కాదు, భగవంతుడు నాకు ఇచ్చిన మోగతనం. అన్ని లక్షణాలు ఉన్న ఆడపిల్లకు కూడా మంచి భర్త దొరకని ఈ రోజుల్లో నాలాంటి అవిటిదానికి దేవుడి లాంటి మనసున్న భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. నా మోగతనం మిమ్మల్ని ఏ రోజైనా బాధ పెడితే సహృదయంతో నన్ను మన్నిస్తారనే ఆశతోనే మీ జీవితంలో అడుగు పెడుతున్నాను. నువ్వేమన్నా నీ పెళ్ళం నోరెత్తదురా అని మా నాన్నన్న మాటకి ఇదే అర్థం. దీనికి జంకుతావు ఎందుకు? నీ మొహం చూస్తే రోజంతా పడ్డ శ్రమను మర్చిపోవచ్చు. నువ్వు నాకు భార్య కావడం నిజంగా నా అదృష్టం. అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి పంపించమంటే కుదరదు అంటున్నారు. పోనీ మంచిరోజు చూసి మీరే పంపించండి. అసలే నోరు లేని పిల్ల, జాగ్రత్తగా చూసుకోండి. మీరు చెప్పలేటండి. ఏంటయ్యా, ఎక్కడ చూస్తున్నావే? వాళ్ళ మీద ఏ కోసలా? బావగారు, వాణి మీ అమ్మాయి కాదు, మా అమ్మాయి అండి. వాణికి సంబంధించింది ఏది మీది కాదు, మాదండి. మీ నిశ్చంతకి వెళ్ళండి. అమ్మాయి లోపల తీసుకెళ్ళవే, ఆ నాన్న చూడు తట్టుకోలేదు. వెళ్ళండి వెళ్ళండి. బావగారు, పట్నంలో మీ జూట్ మిల్ ఉంది, అది అమ్మీసీకి 4-5 కలప మిల్లు కొన్నారనుకోండి, మీరు మీ అమ్మాయి కలిసి ఉన్నట్టు ఉంటుంది, అల్లుడు కాలక్షేపం ఉంటుంది. పైగా జూట్ మిల్ అగ్గుబోలు పడింది అనుకోండి బగ్గు ఉంటుంది, అదే కలప అనుకోండి కాలితో బుగ్గేగా అమ్ముకోవచ్చు. నేను ఆలోచిస్తాను. అలాగే దానికే ఉంది, అలాగే వస్తాను బాబు. అయ్యో, ఈ పనులన్నీ చేయాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? పడి, నువ్వు కోటీశ్వరుడు కూతురివి, ముందు ఆర్లిక్స్ తాగు. ఈ పనులన్నీ చేయటానికి ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారులే. నువ్వు టీవీ చూస్తూ కాలి మీద కాలేసుకుని రాణిలా కూర్చో, ముందు ఆర్లిక్స్ తాగమ్మా, తాగు. కొన్ని జాగ్రత్తలు చెప్తాను ఈనమ్మా. ఈ ఇంటి పెద్ద కోడలుందే, అది కోనసీమ పెద్దనాయుడు గారి పెద్ద కూతురు, నా అటు మనిషి, దాంతో చూరొద్దు. ఇక 2 కోడలుందే తిప్పులాడి అట్లకాడ, అది దాని మొగుడు ఎక్కువ సంపాదిస్తున్నారని దాని కోళ్ళంతా పొగరు. దాని సంపాదన నీ కాలు గొడుగు సరిపోతుందా? దాంతో అస్సలు జరద్దు. ఇంట్లో ఇంకొకటి ఉంది, గీతని కందిరీగా గుర్రంలా టక 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 మాస్తుంది. ఏలు దూరి సందు దొరికితే చాలు, ఏనుగంత బొక్కెడుతుంది. మనల్ని పని చూసుకోమంటది, దాని పని అది చేసుకుంటది. అమ్మో, దాని మాట విన్నావంటే నీ కాపురం గంగలో కలిసినట్టే. అత్త మామ, మేం చెప్పినట్టు విని నీ భర్తతో నీ కాపురం హాయిగా చేసుకోమ్మా.
అత్తలేని కోడలు ఉత్తమురాలు అన్నది ఒక అత్త. మూగ పిల్ల ఉన్న మొగుడు అదృష్టవంతుడు అంటాడు ఈ బాబు. అందులో నా మూడో కొడుకు చాలా అదృష్టవంతుడు. అదేంటనా, మేం కూడా నీ మాటగా వింటున్నాం, పిల్లలు మంటి పెడినాం, మాట్లాడితే చంపేయం. ఒకవేళ వినాల్సి వచ్చినా వీడికి ఆ కర్మ లేదు, వీడు పిల్లలకు నోరు లేదుగా. అసలు మన వంశంలో పెళ్ళని చెప్పిన మాట విని బాబు పడినోడే లేడురా. ఓహో, ఆ మా ముత్తాత మూడో పెళ్ళం మాట విని ముచ్చటైన కోటను మూడే కాళ్ళు కమ్మేశాడు. మరి మా తాత మా మామ మాట విని మా చెర్లో 300 ఎకరాలు మా కానీ దేవాలయం దాచాడు. అలాగే మా చెల్లెల మాట విని మా బావ అదే గీత బాబు ఉన్న సోమంతా దాన ధర్మాలు చేశాడు. నేను ఘాటుగా ఉండి ఇల్లు మిగిల్చాను గీతకి. అసలు మన వంశంలో లేదురా పెళ్ళాల మాట విని మొగుళ్ళు బాగుపడ్డాం. మంచి మూడులో ఒక మాట చెప్తాను వింటారా, మీ పిల్లలకి ఇంట్లో ఎప్పుడు గుర్తుండేలా ఒక మాట చెప్పండి. ఏమని మొగుడు చెప్తే వినాలి, ఒక మహారాజుకు జై అనాలి. మొగుడు చెప్తే వినాలి, ఒక మహారాజుకి జై అనాలి. ఒకటే మగాడు మనగాడు, కండా ఉంటే కలవాడు, ఇంటికి గాడు ఒంటికి గాడు, ఇల్లాలికి వాడే గాడు. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జయ అనాలి. మాటకి రామరాజ్యమే చిందర వందర అయింది, అన్నదమ్ములే కన్నుకు చావడమయ్యింది. కుంటి సాకుతో కృష్ణమూర్తినే సత్యభామ తలదన్నింది. ప్రతిమానంగా పావనగంగా పరమశివుని తలకెక్కింది. మనకే మొగుడవుతోదిలో కనకే నడవంచాలి తెలుసాలి. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. మొగుడే మగాడు మనగాడు, కళ్ళారుండే కలవాడు, ఇంటికి లాడు ఒంటికి కాడు, ఇల్లాలికి వాడే గాడ్ గాడ్. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. పిల్లగా పుట్టిన నాడే ఈడ కాదు ఆడయింది, మంగళ సూత్రం కట్టిన నాడే మన ప్రాపర్తి అయింది. మట్టెలు కాళ్ళకి పెట్టిన నాడే మెట్టు దాటి ఎగబాకింది. మూడు ముళ్ళతో ఏడడుగులతో మెడతో కుది బండయింది. అసలే అది కిల్లాడిరా, మనమే మన గిల్లాలి గిల్లాలిరా. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. మొగుడు చెప్తే వినాలి, మగ మహారాజుకి జై అనాలి. మొగుడే మగాడు మనగాడు, కండాగుండే కలవాడు, ఇంటికి లాడు ఒంటికి గాడు, ఇల్లాలికి వాడే ఖచ్చితంగా. దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ.
అమ్మా వాణి, దూడ పాలు కోసం అరుస్తున్నట్లుంది. గేదె దగ్గర వదిలేసి వస్తాను. పొయ్యి మీద పాలున్నాయి, కొంచెం చూసుకోమా. అమ్మా వాణి, వంటింట్లో నీకే పనమ్మా. నీ మొగుడు చేయాలైంది. తల్లో పూలు పెట్టుకో. నిప్పుకి పిడకందం, కొప్పుకి పూలందం అన్నారు. జంతికలు తీసుకొస్తాను. తింటూ టీవీ చూస్తుండే. అయ్యో అయ్యో, ఏంటల్లి పొయ్యి మీద పాలు పొంగి మంటపాలైపోతున్నా? చూస్తూ ఊరుకున్నావు పెద్దింటి పిల్లనని నీలుగా. నీలాంటి పిల్ల కోడలు కావచ్చు, కానీ తోడి కోడలు మాత్రం కాకూడదమ్మా. ఇదిగో కప్పులు. పెద్దకేది? చిన్న కోడలు గొడ్డలు ఉతుకుతుంది. చిన్న కోడలు గొడ్డలు పెద్ద కుతుకుడవా? ఏ ఏమేమిటి? ఆవిడ మహారాణి, పొయ్యి మీద పాలున్నాయి చూసుకో తల్లి అంటే గోరోజున ఒలకపోసింది. పాలన్నీ బొగ్గు పాలయ్యాయి. సరళకేదో కోప్పడిందని ఆ రాణిగారి బట్టలు ఉతుకమని అత్తగారు ఆర్డర్ వేశారు. అక్క వదులు, ఆ గొడ్లు అక్కడ వదిలేసి లేస్తావా లేదా? లే, ఇంటి పెద్ద కోడలివి, చిన్న కోడలు గొడ్లు ఉతుకుతావా? అత్తయ్య ఉతకమందమ్మా. ఓహో, చిన్న కోడలు వెనకేసుకొస్తుందన్నమాట. ఎక్కడ చిన్న కోడలు? ఏం మహారాణి, ఆకాశంలో కూర్చున్నావా? దిగు, కింద దిగు. ఎందుకమ్మా గొడవ? ఆ నడకేంటమ్మా, హంస నడక రా. నీ గుడ్డలు, సరళక్క గుడ్డలు, ప్రేమక్క గుడ్డలు మొత్తం నువ్వే ఉతకాలి. వెళ్ళు కూర్చో. పో వద్దమ్మా. నువ్వు రాదురా, నువ్వు రా, ఉతుకో. అమ్మో 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 అమ్మో, నా చిన్న కోడలతో పనిచేస్తున్నారా? ఇంటి చాకరి చేయాల్సిన కర్మ దీనికేం పట్టలేదు. ఇదే కోటేశ్వరుడు కూతురు. కోటేశ్వరుడు కూతురు, వాళ్ళ బాబుగారింట్లో, అత్తగారింట్లో అందరితో పాటు తోడుకోళ్లే. ఇదిగో ఈ రోజు నుంచి అందరు కోళ్ళలాగా నువ్వు పనిచేయాల్సిందే. లేదా నిన్ను, నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళని కూడా ఉతికారేస్తాను. జాగ్రత్త, మీరు వెళ్ళండి, వెళ్ళండి. మీరు నువ్వు కూర్చో, ఉతుకో. ఉతుకో, వెళ్ళండి. ఒరే సమయానికి వచ్చావు. నీ పెళ్ళాన్ని రాత్రి అంపాన పెడుతున్నారు, గొంతులు చించుకుని మీద పడిపోతున్నారు. వెళ్ళు. ఎవరు ఎవరన్నా పెళ్ళ మీద గొంతు చించుకునేది? అంత పెద్ద గొంతుక ఇంట్లో ఎవరికి చిన్న? నేనే. నిన్నగాక మొన్న ఇంటికి వచ్చిన నీ పెళ్ళం గుడ్డలు ఈ ఇంటి పెద్ద కోళ్ళు ఉతకాలని మీ అమ్మగారు ఆర్డర్ వేశారు. తప్పేంటి? గుడ్డలు ఉతకడానికి అది వీళ్ళందరిలాగా కూటి గతిలేదేం కాదు. కోటీశ్వరుడు కూతురు, ఈ గతిలేని వాళ్ళు ఉద్యోగాలు చేసి సంపాదిస్తుంటే తేరగా కూర్చుని తినే నువ్వు నీ పెళ్ళం గతిలేని వాళ్ళు కారా? మీ పనులన్నీ వీలు చేయాలా? చెయ్యకపోతే విడిపోయి వేరే కాపురం పెట్టుకోమను. ఏంట్రా మీ గొడవ? ఈ ఇంటికి పెద్ద కొడుకునే నన్ను సంప్రదించాలి. కూడిగాలు చేయకపోతే వేరే ఇంటి కాపురానికి పోమంటున్నాడు మీ తమ్ముడు. నేనే పెద్ద కోళ్ళని అయి ఉంటే ఆ మాట అన్నందుకు చిన్నదోడ పేరిపోయండి. స్లోగన్ చెప్తున్నా అనుకోండి. నాకింతవరకు తాగితే ప్రపంచంలో అర్థం కాని ఏమీ లేదు, కానీ ఇప్పుడు తాగుడు కూడా అర్థం కాని ఉంటుందని తేలిపోయి. ఏంట్రా ఈ కొంప తల్లో? ఈ కొంపను బాగు చేయడం నా వల్ల కాదు, మీ చావు మీరు చావండి అంతే. నానా ఈ ఇంటి చూస్తే చివరికి నీకు తల కొరుగు పెట్టడానికి కూడా నన్ను మిగిల్చేట్లేదు. ఇందటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఇంటిని ముక్కలు చేయడానికి ఎవరో కంకణం కట్టుకుని ఉన్నారు. పని చూసుకోండి, న్యాయం మాట్లాడతారు గాని విడగొట్టాలని ఎవరు అనుకోరు. న్యాయం మాట్లాడడానికి ఇది కోర్టు కాదు ఇల్లు. ఏది న్యాయం ఏది అన్యాయం ఇంటికి పెద్దనే నాకు తెలుసు. కుటుంబం అన్నాక చినుకు గాలి వాళ్ళు ఉంటాయి. సర్దుపోవాలి కానీ చట్టాలు మాట్లాడితే ఎలాగా? ఆదివారం చాలు దొరికితే చాలు, కొంప సంత అయిపోద్ది. అది కూడా లేకపోతే బాగును. వెళ్ళండి. నేను కూడా లెక్కెట్టనా? నువ్వు లెక్కెడితే నాకు బొక్క వస్తుంది. పోనీ, ఓ కట్ట వాసన చూడండి. అయ్యో, పేడ వాసన తప్ప నీకే వాసన తెలీదు. ఏంటి నువ్వు చూసేది వాసన? హాయ్ రవి రాజా, చూడు మీకేం తెచ్చాను. ఇది నీకు, ఇది నీకు. చూడు గీత, ఇంట్లో అందరికీ కొన్నారు, నువ్వు కూడా ఎందుకమ్మా తేవడం? ఏదో పిల్లలు కదా అని. గీతా ఇదిగో మావగారు మా అందరికీ చీరలు కొన్నారు. ఈ తెల్ల చీర నాకు 150 రూపాయలు. ఇంతవరకు ఈ రంగు చీర నేను కట్టనే లేదమ్మా. ఇదిగో ఇది ప్రేమకి 300 రూపాయలు. చిన్న కోడలికి మా అందరి కంటే మంచి చీర, పట్టు చీర 2000 రూపాయలమ్మా. ఏమిటి రేట్లలో తేడాలు? అందరూ ఇంటి కోడలేగా, చీరలే తేడాలేంటి? ఇంటికి పెద్ద కోడలివి నీకు 150 రూపాయలు చీర, నిన్నగాక మొన్నొచ్చిన చిన్న కోడలికి 2000 రూపాయలు చీర. ఊరుకోమ్మా, పుట్టింట్లో ఉన్నప్పుడు నేను 100 రూపాయల చీరలే కట్టేదాన్ని.
నాకు ఇదే ఎక్కువ. పని చూసుకో, ఈ రోజు చీరలు తేడాలు పెట్టినోళ్ళు రేపన్నిట్లో తేడాలు పెడతారు. రండి అడుగుదా. వద్దులమ్మా, వాళ్ళు మేము గంబలం చేసామనుకుంటారు. రండి, నేను అడుగుతాను. వద్దమ్మా రండి. అయ్యో చూడమ్మా, ఎక్కడ పెద్దనా? ఒకే ఇంట్లో ముగ్గురు కోడలు ఉన్నప్పుడు అందరికి ఒకే రకం చీరలు కొనుక్కుండా ఈ తేడాలేంటి? గుర్రానికి గాడిదకి లెక్కలో తేడాలు ఉంటాయా? గుర్రాలు ఎవరో గాడిదలు ఎవరో మాకు తెలుసు. ఆ కొన్నాం కాబట్టి తేడాలు తెలుస్తున్నాయి. అసలు కొనకపోతే ఏం చేసేవాళ్ళు? నా ఆస్తి నుంచి డబ్బు తీసి నేనే కొనిపెట్టేదాన్ని. ఇందులో నీ ధర్మం ఏంటి? కావాలంటే వాళ్ళందరి జీతాలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన చీరలు కొనుక్కోమను. అబ్బా ఉండండి, బంగారు చీరలు నేయించుకోమను. నీ ఆస్తి అంతా మా దగ్గర ఉందేనేగా, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. కావాలంటే నీ ఆస్తి అంతా నీకే రాసిస్తాం, తీసుకో. నా మొగుడు అనటానికి మాత్రం వీల్లేదు. మీ జీతాలతో కొనుక్కోమందుగా కొనుక్కున్నా పదండి. ఆ కొనుక్కోండి, బాగా కొనుక్కోండి. ఏంటి కొనుక్కున్నది? అన్ని చీరలు ఒకేలా కొనమంటే తేడాలేటో? వాళ్ళ జీతం డబ్బులతో వాళ్ళే కొనుక్కోమని చెప్పి నా బడ్జెట్ గా పక్క పెట్టి నా డబ్బు కేసాడుతో నిన్ను. పైగా దానికి ఆశ అంతా రాసిస్తానని చెప్పి దానికి లేనిపోయిన ఆలోచన కల్పించి నిన్ను నిన్ను అందుకే నేను ఇక్కడ రావద్దన్నది. పోలే పోలే. గీత, నీ చొరవల్లి పండుగ పూట అందరం మంచి చీరలు కట్టుకున్నావు. నీలాంటి తోడికాళ్ళు ఉంటే మాకెంత తోడుగా ఉంటుందో తెలుసా? త్వరగా హరిమెళ్ళలో మూడు ముళ్ళు కట్టమ్మా. నవ్వు కాదు, వరుసంటే ఈ ఇంటికి నువ్వే కరకిట్ట మొగుడివి. వచ్చింది చుప్పనాతి సూరక్క. చాటుగా మన మాటలు వినడానికి అత్తగారు పంపిందేమో. అవునా? ఎందుకు అడుస్తున్నావు? నువ్వేదో కొట్టేసినట్టు. నేను అడుగుతున్నాను, అసలు ఎందుకు వచ్చావు అక్కడికి? ప్రేమ, ఇదేదో మన మీద గంబలేం రాసినట్టుంది. నేను పుట్టి అమ్మాని ఏడ్చేటప్పటికే అమ్మ చనిపోయింది. అక్క చెల్లెళ్ళ అనుబంధం, అన్నదమ్ముల ఆత్మీయత నా జీవితంలో లేదు. కోడలుగా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నాకు ముగ్గురు తోబుట్టువులున్నారని ఆనందపడ్డాను. నన్ను ఓదార్చేందుకు మూడు మనసులున్నాయని పొంగిపోయాను. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేనే పనులన్నీ చేయాలని ఆశపడ్డాను. కానీ అత్త, మామ, భర్త మీతో చేరనివ్వలేదు. చెప్పుకోవడానికి భగవంతుడు నాకు నోరివ్వలేదు. ప్రమిదల్లో దీపం వెలిగించే ఈ రోజైనా మీలో ఒకదానిగా నన్ను చేరనివ్వండి. చూసారా మనం ఎంత తప్పు చేశాము? ఈ ప్రపంచంలో ఎవరైనా ఆడదాన్ని అపార్థం చేసుకోవచ్చు, కానీ సాటి ఆడద మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఈ రోజు నుంచి మనం నలుగురం.
పుత్తడి బొమ్మ పుల్లని మామిళ్ళు చింత గుల్లలు తీర్చగావే వీళ్ళు ఏ పని తప్ప ఏ పని పాట చెయ్యకు వదినమ్మ తొందరగా పాడిని ఎత్తించంట్రా ఆ చిన్న చూపు ఏంటండి పాడెత్తడం ఏంటండి ఆయన ఎవరనుకున్నారు ఈ వరహావతారం ఇయ్యంకుడండి ఏనుగు సచ్చిన 1000 రూపాయలే బతికిన 1000 రూపాయలే సన్నామేళం తెప్పించండి చిన్నచూరు బ్యాండ్ మేళం తెప్పించండి మైసూరు నుంచి గంధం చెక్కలు తెప్పించండి కల్తీ లేని ఈ 100 కిలోలు తెప్పించండి మా అయ్యంకుడు పాడే పల్లకీలా ఉండాలి దారి పొడుగున డబ్బులు విరజాలండి మా అయ్యంకుడు సావయాత్ర ఈ ఊరు గుండెల్లో గుర్తుండిపోయేలా ఉండాలి దానికి ఎంత డబ్బులైనా సరే ఖర్చు పెడతాను ఇదిగో ఇటువంటి వియంకుడే నాకుంటే ఈ క్షణమే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఆరిపోయిన పిడక తీరిపోయిన పుటక ఒకటంటారు చచ్చిపోయిన మనిషిని దహనం చేయడానికి చేతికి ఎముకే లేనట్టు ఇంత ఖర్చు చేసావేటి అక్కడే ఉందే ఈ అవతారం లెక్కంటను ఈ ఇల్లు ఆ జూట్ మిల్లు మందయ్యేటప్పుడు ఆ ఒళ్ళు తగలడానికి ఎంతైతే ఇదిగో వెళ్ళేటప్పుడు ఇవన్నీ అమ్ముకొని వెళ్ళాలి కదా ఊరోళ్ళు సపోర్ట్ కావాలంటే ఆ మాత్రం కలర్ ఇవ్వాలి మరి అంతలోకెళ్ళావా నిజమేనయ్యో ఇల్లు పెద్ద ఖరీదే ఉంటది మరి మిల్లు మరి కింద ఇదంతా సలవరాయే దీంతోనే తాజ్ మహల్ కట్టారంట ఏమే ఈ మధ్య పెద్దోళ్ళు నల్ల డబ్బు లోనెట్టి పైన సలవరాలు పేరుస్తున్నారట బావగారు ఏమైనా దాచుంటారేమో చూద్దామా
బులస ప్రసం చూడు చూడు, బులస ప్రస్తే లోపల డబ్బులు ఉన్నట్టేనే. గుళ్ళ సప్పుడు కాదు, తలుపు సప్పుడు. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు, వెళ్ళి చూడు. నమస్కారం, నేను ఇక్కడ ఎమ్మెల్యేని. నేను కలిశాం కదండి. ఏ నియోజకవర్గంలో? మా బావగారు కాస్టన్ దగ్గరండి. ఓ, శ్మశాన నియోజకవర్గంలోనా? కలిసే ఉంటాం. చూడండి, మాధవయ్య గారు కూతురు పెళ్లికి చాలా కట్నం ఇచ్చే ఉంటాడు. లేకపోతే మీరెందుకు ఇంత అభిమానం చూపిస్తారు? ఆయన దానానికి అంతెందుకు ఖర్చు పెడతారు? ఈ రోజుల్లో మనిషి అంత గొప్పగా బతికాడన్నది కాదండి ముఖ్యం, ఎంత బాగా తగలబెట్టారన్నదే ముఖ్యం. నా ముచ్చట కోసం ముద్దుగా తగలబెట్టుకున్నాను ఆయన్ని. పిడక ఎంత పెద్దది అన్నది కాదండి ముఖ్యం, ఎంతసేపు కాలింది అనేది ముఖ్యం. మీకు తెలుసో లేదో, ఆ పిల్ల పెళ్లికి చేసిన అప్పులు పెరిగి ఇప్పుడు ఐపీ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీ పెట్టాడా? నాకు తెలియదే. నేను తీసుకోలేదు, నేను కట్టం తీసుకోలేదు. నమ్మటానికి దద్దమ్మలు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదఘాతం చేసిన అప్పులు తీర్చాలండి. మొత్తం 20 లక్షలు అప్పు, 10 లక్షలు ఈ బిల్డింగ్ అమ్మితే వస్తుంది, మిగతా 10 లక్షలు మీరే సమాధానం చెప్పాలి. జూట్ బిల్ ఉందిగా, అది నెల క్రితమే తగలాడిపోయింది. అయ్యో, అది కాలిపోయిందా? నేను అప్పుడే చెప్పాను, నార మీద పెట్టవద్దయ్యా, కలప మీద పెట్టవయ్యా, కాలితో బొగ్గైనా అమ్ముకోవచ్చు అని. నా లెక్క విన్నాడా? వెళ్ళి ఆయన్ని అడగండి. నా నియోజకవర్గం సాక్షిగా చెప్తున్నాను, ఈ బాకీ గట్టి కానీ మీరు ఊరు పొలిమాట దాటానికి లేదు. ఏమయ్యా నీ లెక్కేంటి, ఇలా 2 సెక్కలైపోయింది? ఏమి, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరవే, లేదంటే ఇలా బాకీ వాళ్ళు వస్తూనే ఉంటారు. అమ్మవాణి, అదేందుకే దాన్ని ఇక్కడే ఉంచు. అయ్యో, నోరు లేనిది, నెలలు నిండింది. దాన్ని తీసుకెళ్తే దాని బాబాపు వాళ్ళందరూ దాన్ని కూడా మన ఇంటి మీదకి వస్తారు. అప్పుడు నేను అయిపోయి పెట్టి ఆత్మహత్య చేసుకోవాలి. డబ్బు లేదని తెలిసిన తర్వాత అది రాకూడదంటే రావే, ఇక్కడి నుంచి రావే. ఒరే ఒరే, మీ నాన్న చూడరా. నాన్న చెప్పాడుగా, లేకపోతే ఆ మూగదాంతో కలిసి ముష్టి ఎత్తుకమని మనల్ని కూడా వదిలేసెళ్తాడు. రారా. తమరు సామాన్ సర్దుకోలేదు, మీరు అంటలేదా అమ్మా? ఓహో, పెద్ద కార్యం అయిన తర్వాత వెళ్తారా? ఎమ్మెల్యే గారు పక్కూర్లో మీటింగ్ వెళ్ళాడట, అడొచ్చే లోపల వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళి నీ పిల్లలతో చెప్పి మీ అమ్మ తీసుకొచ్చే వెళ్ళు. వస్తాను. ఏంటయ్యా? టైంకు ఫోన్ చేసి ఆరోగ్యం జాగ్రత్త అంటున్నారండి. వస్తానమ్మా. ఇంటికి వెళ్ళాక ఉత్తరాలు రాయమంటున్నారండి. త్వరగా రావే, వెయిటింగ్ మీద తిరిగిపోతుంది. రావే రావే, మీటర్ రేటు తిరిగిపోతుంది. ఎక్కువ వాణి నాన్న చనిపోయి 4 రోజులైంది. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళడమే గాని కర్మలకు కూడా వెళ్ళలేదు. వాణిని అక్కడే వదిలేసి వచ్చారు, ఒక ఉత్తరం కూడా రాయలేదు. ఈ పాటికి వాణి పురుడు కూడా ఏంటుంది, అత్తమావలే కాదు చిన్నా కూడా పట్టించుకోవట్లేదేంటి? ఏముంది, వాణి నాన్నకు బోల్డాస్తుందని ఈ సంబంధం చేసుకున్నారు. ఆయన దివాలా తీశాడుగా, ఇంకెందుకు బరువు అని అక్కడే వదిలేసి వచ్చారు. వదిలేసి వచ్చారా, వదిలించుకొచ్చారా? వదిలించుకునే వచ్చేసారు గీత. అవతారం కళ్ళు తెరిపించడం అనేది ఆ అమాయకురాలు కళ్ళు తొడవడంతో ప్రారంభించాలి. ముగ్గు పాలలో సిగ్గుపాళ్ళు తగ్గిన వాడు అవతారం. డబ్బు కోసం వాడు ఎలాంటి సిగ్గులేని పనైనా చేస్తాడు. వాడి పాపిస్ట్ మెదడు పని ప్రారంభించేలోగా ఆ నోరు లేని పిల్ల నా ఇంటికి చేర్చాలి. అది నువ్వే చెయ్యాలి. ఈ సంఘటన నా ఇంటి వెన్నెముక మీద గుర్తుగా ఉండిపోవాలి. అందుకు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. ఏ హద్దు మీరినా సరే తండ్రిగా నేను నిన్ను అభినందిస్తాను. అత్తయ్యా, హారతిచ్చి కోడల్ని మనోని లోపలికి తీసుకెళ్ళు. హారతులు దిగదుడుపులు తర్వాత ఎవరినడిగి ఇంటికి వచ్చిందో ముందు ఆ మూగదాన్ని అడుగు. తన ఇంటికి తాను రావటానికి ఇంటికోళ్ళు ఎవరినడిగి రావాలి? ఇంటికో పెద్ద ఉంటాడు, ఆ పెద్దను అడగాలి, ఆ పెద్ద ఒప్పుకుంటేనే రావాలి, అది లెక్క. నోరు లేని దాన్ని, కళ్ళు తెరని పసికందుని అనాథల్ని చేసి అప్పులు వాళ్ళకి అప్పచెప్పి వచ్చిన నువ్వు పెద్దవి కావు, గెద్దవి. ఇదిగో అని చూసుకోవయ్యా. చిన్న, అడుగు నీ భార్య బిడ్డలు, లోపలికి తీసుకెళ్ళు. ఏయ్, నీ బిడ్డ మొహం చూసానే నీ కనికరం కలగటం లేదా? తీసుకెళ్ళు. నా కన్న బిడ్డను లోపలికి తీసుకుపోయే ముందు నా కన్న తండ్రి అనుమతి కావాలన్నది గుర్తుంచుకో గీత. అయితే వీళ్ళు దిక్కులేని వాళ్ళని చేస్తావా?
దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. చిన్న ఆఖరి సరిగా అడుగుతున్నాను, వాణి లోపలి తీసుకురా. ఆహా, నీకేనా మూగదాని మీద అంత ప్రేమ? అది ఎప్పుడు ప్రసవించింది? దానికి ఏం కావాలి? దాని మంచి ఇచ్చాడు, నేను నా కొడుకు ఎప్పటికప్పుడు చూసే ఉన్నాం. ఈ విషయం ఇంట్లో ఆడపారంటాలు బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పేది బయటి తీసుకొచ్చింది నేను. పొమ్మంటారు నువ్వెవరు? వాణి ఇంటి కోడలు, నువ్వు లోపల పదవా. ఏంటో ఓ రెచ్చిపోతున్నావు, పద్దాంట్లో కలపడిపోతున్నావు. వీళ్ళు నా కొడుకులు, వీళ్ళు నా కోడళ్ళు, అది నా పెళ్ళం. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కలుసుకుంటాం. ఇష్టం లేకపోతే కాస్త విషయం దాకా అందరం కలిసి సస్తాం. నువ్వెవరు? నీకు ఇంటి సంబంధం ఏంటి? ఏదో తల్లి లేని అనాది కదా, తండ్రి తాగి రోడ్డు మీద పడ్డారు కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి మితిమీరిపోతున్నావే. అసలు నేను అడుగుతున్నాను, ఇంట్లో నీకేం హక్కు ఉంది? ఈ ఇంట్లో బంధుత్వం ఉన్న వాళ్ళకి ఇక్కడ మాట్లాడే హక్కు ఉంది, కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడే స్వరం ఈ ఇంట్లో లేదు. ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఈ ఇంటి విషయాల్లో కళ చేసుకుంటే మెడబెట్టి బయటకు గెండించవలసి ఉంటుంది. ఈ ఇంటికి నువ్వేమీ కావని తెలుసుకొని బయటికి రాడు. ఇక ఆస్తి విషయం అంటావా, కోర్టుకు వెళ్ళి తేల్చుకో, అంత నీ ముఖాన్ని కొడతాను. ఈ ఇంటికి నేనేమీ కానా? ఇది నా కుటుంబం, ఇందులో నీకు చోటు లేదు. ఇక్కడ నీకు చెప్పిందే వేదం, నేను గీసిందే గీటు, నేను చేసిందే శాసనం. ఈ అవతారం ప్రతి లెక్కకి ఒక పద్ధతి ఉంది. అందుకే ఈ అవతారం లెక్కకి ఎదురు లెక్క కట్టేవాడే ఇంతవరకు పుట్టలేదు. సూటిగా అడుగుతున్నాను, ఏ వరుసందని ఇక్కడ ఇక్కడ నిలబడి ఉన్నావు? మా బయటికి ఎందుకు వెళ్ళాలి? నేను ఇంటికి కాబోయే కోడలి. కానివ్వను.
మామా, ఈ ఇంటితో సంబంధం ఉన్న వాళ్ళే ఈ ఇంట్లో మాట్లాడాలని చెప్పారు కదా మామా. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని. ఇది నా కుటుంబం. ఇక్కడ నేను గీత గీయగలను, నేను చెప్పింది కూడా వేదం చేయగలను, ఇది ఇలా జరగాలని శాసనం చేయగలను మామా. ఇప్పుడు వాణి బాగు గురించి అడిగే హక్కు తోడి కోడలుగా నాకుంది కదా మామా. చిన్న, వాణి ఇంకోసారి కంటినీరు పెట్టిందో ఊరుకునేది లేదు. మీ పెళ్ళాన్ని లోపలికి తీసుకెళ్ళండి బావగారు, తీసుకెళ్ళు. మామా, ఇప్పటి వరకు నీ తప్పుడు లెక్కలే గొప్ప లెక్కలుగా నువ్వు చెప్పుకోవచ్చు, కానీ నీ లెక్క తప్పు ఒప్పు ఎదురు లెక్క కట్టే కొత్త కోడలు ఇంటికి వచ్చిందని, చిన్న కోడలు వచ్చిందని నీ గుండెల్లో గుర్తుపెట్టుకో మామా. వాణి, నీకు తెలిసి మీ నాన్న ఎక్కడన్నా డబ్బు దాచాడా? టీకెట్ అడిగేదానికి అరుసా ఏంటి? అది కాదమ్మా, పెద్ద పెద్దోళ్ళు ఉన్నదంతా దాచేసి అయిపి పెడతారంట కదా, అలాగేమన్నా దాచాడేమోని. అబ్బా, నువ్వు మీ ఇంటి దగ్గర ఉంటే ఏ బాధ లేకపోను కదా. ఆ గీత పిలిచిందని వచ్చావు, నీ కష్టాలు తెచ్చిపెట్టుకున్నావు. ఓ పని చేయకూడదు, నువ్వు ఏ రైలు కింద పడి చచ్చిపోకూడదు. తల్లి బిడ్డని ఎడదీస్తానమ్మా, వీడితో పాటే. ఎక్కడ్రా వరావతారం? ఎక్కడా? ఊరంతా చుట్టూ చుట్టంగానే అవతారం గడ ఎక్కడ్రా కనపడలేదు. దొరుకుతాడే, దొరికితే వాణ్ణి ఈ పిడిచి మీద నరికేస్తా. ఎంత సేపటికి దొరికేవరా వరావతారం? నా పేరు వరహ అవతారం కాదండి, కూర్మ అవతారం. జంతువు పేరు మారుస్తావరా, నిన్ను చంపేస్తా. బామ్మరిది, ఇది వరావతారం కాదు, ఆడు గుప్పుడు మనిషే. వరావతారం కాకపోతే నీకెక్కడేం పనిరా, వెళ్ళు. అటు వెళ్ళాలి బాబు. నేనేటి చెప్తాటే వెళ్ళాలా? ఇటే వెళ్ళు. ఏ అవతారం గడైతే నాకేంటి, అవతారం ఉంటే చాలు, అసలు ఊరందరిని వేసే తందులో ఎవడో ఒకడు అవతారం గారు ఉంటాడు. ఎవడ్రా నువ్వు, ఏంట గొడవ? పెద్ద రౌడీ అనుకుంటున్నావా? అబ్బే ఎవరండి రౌడీ, నేను లింగండి అండి. మరి చేతిలో కత్తే ఇదండి, రోడ్డు మీద దొరికిందండి. ఏమండి ఇది ఎవరదండి అని అడుగుతున్నాను అంతేనండి. ఏమండి బాబు ఇది ఎవరండి, బాబు ఇది ఎవరండి, కింద పడి. వీళ్ళు వెతికేది చెడు కోసం, వచ్చింది మంచి కోసం. నేను వెతికేది వీళ్ల కోసం. నా హామీ మీద వీళ్ళని విడిచిపెట్టండి. అమ్మో ఎంత అందంగా ఉన్నావు, నా అదిష్టే తగిలెట్టుంది. చిన్న బుట్టు పెట్టావంటే పెద్ద బుట్టు పెట్టావా? చూసిచ్చావా? ఇచ్చాను ఇచ్చాను. బాబుకి ఆ పులిగోరుగోలు చేయవే. అయ్యో నామతి పరిపండ, మర్చిపోయానండి. ఇదిగో నాయనమ్మ. తాతండ్రా, బాబు తీసుకెళ్ళి లోపల ఆడించమ్మా. బావగారు రాగానే నేను పిలుస్తాను, లోపలికి వెళ్ళమ్మా. మలేషియాలో దీనికి డబ్బున్న బాబాయ్ ఉన్నాడని తెలియక అడు రెండో పెళ్లి చేస్తే మనం దెబ్బతినవలేమనే. మీకు మెదడు తగ్గింది, అప్పుడప్పుడు నేను చెప్పింది కూడా వింటుండండి. మీరు రాసిన ఉత్తరం అందింది, ఇదిగో విమాన స్టేషన్ బయలుదేరు. ఇంతలో మీరు ఇంపాల కారు లో వచ్చేసారు. లోనకు వెళ్ళవలను చూయే బటన్ నొక్కవలను దిబ్బరగరసి. పరిశీలి వద్దు, సోలాలు వద్దు, మీరు సరాసరి లోపల రావచ్చు. ఇప్పుడు పెట్టండి. బరాబరే, ఇప్పుడు సౌకర్యంగా ఉంది కదా, చాలా సుఖంగా ఉన్నది. చచ్చిపోయిన మా అయ్యంకుడు మలేషియాలో ఇంత డబ్బున్న తమ్ముడున్నట్టు చెప్పనేలేదు, చూసారా చంద్రబాబు గారు? నో పట్టి బాబు గారు, నేను చిన్నప్పుడే మలేషియా వెళ్ళిపోయితనే వారికి తెలిసే అవకాశం లేదు. జెర్సీ ఆవులా ఉందే, ఎన్ని సేర్లెత్తదో. జెర్సీ ఆవా, షేర్లా? షేర్లు కాదు, షేర్లు షేర్లు. మీరుకున్న ఆస్తి మీకు తెలియదు. జెర్సీ గోవా కంపెనీలో మీరుకున్న షేర్లు 70 కోట్లు.
పెట్టుకోండి. విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతున్నారని తెలిసి మేము దాన్ని కొనటకు వచ్చితమే. తీరా ఇచ్చటకు రాగానే మా అన్నగారు పోయినట్టు తెలిసినది. ఆయనకు బిడ్డ ఉన్నదని తప్పైపోయిందండయ్యా. అన్ని లోపాలు సరిచేసే ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపిస్తా ఇంటిదానా? ఈ తలుపేసిరా అమ్మా. తలుపేందుకు వేస్తున్నారు? పెద్దవాళ్ళతో మాట్లాడే మాటలు బయట వాళ్ళు వినకూడదు కదండయ్యా. తమరు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ కొనడానికి వచ్చారు కదండయ్యా. తాజ్ మహల్ కూడా అమ్ముతారంట, కొంటారండయ్యా? తర్వాత ఆలోచిస్తాం. తమకు ఎన్ని కోట్ల షేర్లు ఉన్నాయన్నారయ్యా? గుర్తులేదు. ఆ గేది ఏ జాతి అయ్యా? ఇది ఏంటన్నది? ఇంటికి వచ్చిన పెద్ద మనుషులు గుడి తరిమేస్తున్నారండి. వాళ్ళు పెద్ద మనుషులు కాదురా, ప్రాడు మనుషులు. వాళ్ళకి వేషాలు కట్టించి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మీ పిల్లలే. మన నగలు మనకే ఇచ్చి మనలే మోసం చేశారు. దీని గంతకర్తలు ఎవరో తెలుసా? గీతాదాని బాబు. అందుకేరా ఆడదాని మాట ఇంటి అనర్థం అని ఎన్నో సార్లు చెప్పాను. ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పనేనా? ఈ ఇంట్లో మగవాళ్ళు చేయాల్సిన పని సక్రమంగా చేస్తే ఆడవాళ్ళం కల్పించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. వాణి ఇంట్లో పనిచేసే వాళ్ళకున్న విశ్వాసం ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి లేకపోవటం దురదృష్టం. డబ్బు లేదని ఆ అమ్మాయిని మీరే వదిలించుకోవాలని చూశారు, అందుకే మేము నాటకం ఆడాల్సి వచ్చింది. నర్మోయ్, ఏం చేయాలో ఇంటి పెద్దగా ఆయనకి బాగా తెలుసు. ఆయన కంటే ఆయన కొడుకులో మేము ఉన్నాం. మధ్యలో నీ పెత్తలు పెట్టి మీ నాన్న అవసరం ఏంటి? నోరు మూసుకుని పడు. ఈ పని పెట్టుకుని తాగి రావడం ఏంట్రా? తీసుకొని లోపలికి పని చూడు. ఎవరు రాకుండా నేను చూస్తాను, తెలుసు.
ఏవే పాల వాళ్ళతో పాకి వాళ్ళతో కలిసి మా నాన్నని మోసం చేస్తావా? బుద్ధం ఆడతావే? నువ్వు చేసిన మోసానికి కాగితం మీద సంతకం పెట్టు. ఏం జరిగిందిరా? చచ్చిపోయింది. సంతకం చేయించి రమ్మంటే చంపేశాడంటరా? ఆకాశానికి నుంచి వేస్తే ఆవలంతలో ప్రాణం పోయినట్టు నిన్ను నన్ను ఉరేస్తారా? ఇప్పుడు ఈ శవాన్ని బయటకు తీసుకెళ్ళడానికి కుదరదు. మన తోటలోనే గొయ్యి తీసి పాచేద్దు. నేను వెళ్ళి గొయ్యి తీసుకుంటాను. చడి చప్పుడు లేకుండా నువ్వు శవాన్ని తీసుకుంటారా? భూమిపై నిలబడితివి ఆరు అడుగుల పొడవున, భూమిలో ఆరడుగుల పడక సిద్ధమురా. తవ్వి తలకెత్తాలని తపన పడిపోతావురా, మొలకి కట్టిన తాడు కూడా మోసుకెళ్ళవురా. రాత్రి నిండాలి thank you.
అల్లుడైతే ఎక్కువ, కూతురంటే మక్కువ, తోడలైనా మరొక తండ్రికి కూతురే తండ్రి. కూతకే అవినీతుల, చేతలకు అవినీతుల, కోరి తీసిన గోతిలోనే కూలబడనే.
వీళ్ళకి శ్లోకం చెప్పాలి. ఏట్రా ఊపుకుంటూ వాయించుకుంటూ వస్తారు, ఒక తల్లుతున్నానంటే చిరిగే చిరుగుతే పగిలే పగులుతాయి. ఎలా వచ్చారో అలాగే పోండి. ఏంటయ్యా ఇది? ఎవయో ఎవరో అయ్యా నువ్వు? పెళ్లిలో ఎందుకు రవస్ చేస్తావు? నీకేమన్నా మధ్య భ్రమణమా? ఏదైనా ఉంటే నాతో చెప్పు, మనసులో పెట్టుకుంటా. అలాగా ఇలారా చెవులో చెప్తాను. పచ్చిది బాగాలేదు, ఫ్రై అయితే బాగుండేది. ఏంటయ్యా ఏంటి దారుణం? శ్లోకం చెప్తున్నాను, ఎలా వచ్చారో మర్యాదగా అలాగే వెనక్కి పోండి, లేకపోతే మీ పేవులు తీసి నా మెళ్ళు జంజి వేసుకుంటాను. పెళ్లి పందిట్లో అడుగు పెట్టక ముందే అవమానం చేస్తారా? చేస్తాం బాబు చేస్తాం. కాయ రాజా కాయ కాయ. ఈ సంబంధం మాకు అక్కర్లేదు. మాకు ఏం జరిగిందండి? ఏం జరిగిందా? మేమేదో మీ ఇంటికి ముచ్చుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాకు చాలా అవమానకరంగా ఉంది, అశుభంగా ఉంది. మీ సంబంధం మాకు వద్దు బాబు. పదండి, మీరు వెళ్ళండి, నేను చెప్పింది విని వెళ్ళండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అతను చెప్పుతో కొట్టినట్టు చెప్తుంటే. అదేనండి, ఆ రోజు మా అబ్బాయి గురించి చెప్పాను చూసారా, వాడేనండి వీడు. ఎవరు? మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ పెద్ద అబ్బాయికి పిచ్చి అన్నారు, అతనా ఇతను? అయ్యయ్యో చెట్టంత కొడుకు. నా చెవి కొరికినప్పుడే అనుకున్నాను ఇదేదో పిచ్చి వచ్చడం అని. ఏం బావగారు, ఈ ఒక్కరోజైనా గదిలో పెట్టి తాళం వేయలేకపోయారా? ఎలాగండి, ఏనుగంత కొడుకుని ఎలకలా ఎలాగండి కట్టేది? పెళ్ళని చెప్తే వినాలి, నీ కళ్ళకు గంతులు విడాలి, అది సాంప్రదాయం. వీని మోసుకెళ్ళి కదలకుండా కదలేయండిరా. రే ముఖేరా, పురోహితుడు లేకపోతే పెళ్ళేవదంటరా? మన పెళ్ళని మనం పెళ్లి చేసుకోవడానికి పురోహితుడు ఎందుకురా? రక్షణ కోసం రా. నమస్కారం. నమస్కారం. మీతో కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా? అలాగే పదమ్మా. రండి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరమ్మా మీరు? మేముగ్గురు ఇంటి కోడళ్ళం అండి. ఓహో అలాగా. చూడండి, మీ కూతురు బావ కోసం చెప్తున్నా, ఈ పెళ్లి ఆపండి. ఎందుకు? మా మరిదికి ఇదివరకే మనువు అయ్యింది, ఇది జకండి జట్టపు. కావాలంటే అతని తమ్ముడు ఉన్నారు అడగండి, చెప్పమనువే మరిదిని. అవునండి, వాడికి బిడ్డ కూడా ఉన్నాడు. ఓ సింతేనా, ఇంకా ఏదో పెద్ద విషయం చెబుతున్నారనుకున్నాను. మీ మామయ్య చాలా పెద్ద మనిషి, నాకు ఈ విషయాలన్నీ ముందే చెప్పాడు. మీ గురించి, మీకు ఆయనకు ఉన్న గొడవల గురించి మీ మామగారు నాకు ముందే చెప్పారు. ఇదిగో ఈ పిచ్చివాడి విన్యాసాలు మేము ప్రత్యక్షంగా చూసాం. మీరందరూ ఈ పెళ్లి ఆపడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారని కూడా చెప్పారు. ఆయన చెప్పింది నిజమే. మోడల్ ఇంటికి పేరు తేవాలే కాని పరువు తీయకూడదమ్మా. అమ్మో, మన ముసలోడు మామూలుడు కాదు రోయ్, భూమి కంటే 3 రోజులు, అప్పు కంటే 6 రోజులు ముందే పుట్టాడు. అందుకే మనకంటే ఒక మెట్టు ముందే ఉన్నాడు. ఈ అమాయకురాలి జీవితాన్ని మనం కాపాడలేకపోతే రామాయణంలో రావణాసురుడే కథానాయకుడైపోతాడు, కీచక బకాసురులే ఆదర్శ పురుషులైపోతారు. ఆ శుక్రాచార్యుడి వక్ర నీతికి ఇది నా ఆఖరి యుద్ధం. చిన్నబాబు గారు, మీ ఫోన్ వచ్చిందండి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచో తెలియదండి, మీరు వెళ్ళండి, మీ ఆటనే ఆడతాను. హలో. హలో. ఏంటి విషయం? ఏమి లేదు అల్లుడు, చాక్లెట్ కేక్ లాంటి సరుకు ఒకటి దిగింది, తెల్లారి బండికి బొంబాయి వెళ్ళిపోతుంది. ఎలా అత్తా, ఇప్పుడు నేను పెళ్లి కొడుకును కదా. ఎలాగూ నీ పెళ్లి ముహూర్తానికి చాలా టైం ఉంది కదా, ఈలోగా ఇక్కడికి అడిగేసి వెళ్ళకూడదు. వస్తున్నా. ఈ సజ్జనుడి చేయండి, పెట్టొచ్చిందంట గూట్లోంచి గుడ్డు పగిలి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చిందంట. నీ గూట్లో పెట్టావంట? నా గోపులో మా గుంటులు గుట్టుగా గుయ్యమన్నారు. కొత్త సరుకా లేదే? ఇరిగిపోద్ది, అరిగిపోద్ది, చిరిగిపోద్ది, అసలు లేకుండా పోద్ది. బొర్రా. హలో, ఆ కొత్త పిల్లని నేను బుక్ చేశాను. బుక్క? బుక్కులు బైండింగ్లు గంధాలు మనకు తెలియబడింపక, మన లుక్కే బుక్కు, తప్పుకో. తప్పుకోకపోతే ఒరై ఉరుకుతున్నాడు రా డింపకుడు, ముందు బలిచ్చి పూజ కానిస్తామా, పూజ కానిచ్చి బలిస్తామా? ముందు బలగరు. ఆ పిల్ల నువ్వు అనుకుంటున్న సరుకాదు, అది ఫ్యామిలీ టైప్. ఫ్యామిలీ టైప్ అయినా, ఫ్రెష్ టైప్ అయినా, బ్యాచులర్ టైప్ అయినా, వాటర్ పైప్ అయినా, మనదొకటే టైప్. ఇదిగో బొమ్మ బొరుసు, బొమ్మ అయితే వాడిది, బొరుసు అయితే నాది. జంబర జంబర జంబా జం. బొమ్మ బొరుస చెప్పరా డింపగా? బొమ్మ అమ్మా కాదురా బొమ్మ, ఈసారి అదృష్టం నాది,
నీతి నీతే. అప్పుడు నీ కుదరలే, ఇప్పుడు నా కుదలే. ఒప్పంత ప్రకారం ఆ గుంట నాది తప్పుగా. ఏయ్ ఎక్కడరా రాజకుమారి రా. బ్యూటిఫుల్ గర్ల్. వాణి రావే బుల్బుల్, నిన్ను చూస్తే నా గుంటే జల్ జల్, ఎక్కడో ఏదో గల్ గల్. వెంటనే లోపలికి చల్ చల్, లేకపోతే ఒళ్ళంతా డల్ డల్. రేయ్ ఆమెను ముట్టుకున్నా ఉంటే నీ ప్రాణాలు తీస్తాను. సాహసం సహకమరా డింపక. అది నా భార్యరా. వ్యభిచార గృహంలో భార్య, భార్య చేత వ్యభిచారం చేస్తున్నావా డింపక? ఏమిటిదంతా మధ్యలో వీడెవడు? ఈ పేటలో రెవడి బాబు, వీడు వస్తాడని అనుకోలేదు. ఆ కుర్రాడు ఏం చేస్తాడేమో భయంగా. వెంటనే హరికి ఫోన్ చేసి విషయం చెప్పు. కనువిప్పు కలిగేటప్పుడు కంగారు పడకూడదు, చిన్న దెబ్బే, మరేం పర్వాలేదు. కొద్దిలో తప్పింది కాని ఎంత సాహసం చేసావమ్మా. లక్ష్మీదేవి లాంటి భార్యని కట్టుకుని ఇలాంటి కొంపలకు రావడానికి నీకు మనసులో ఒప్పిందయ్యా. నువ్వు మారుతావని ఈ అమ్మాయిని పెట్టుకుని నాటకం ఆడేవే గాని నిజానికి నీ భార్య కడిగిన ముచ్చమయ్యా. లేడి కోణలోకి లేడిని చంపాలనుకుని వచ్చిన పులిని వేటగాడి బారి నుంచి ఆ లేడే రక్షించింది. మీరు చంపి పాతి పెట్టాలనుకున్న ఈ శవం ఈరోజు నువ్వు శవం కాకుండా కాపాడి. నువ్వింకా మృగదశలోనే ఉంటే నీ చేతుల్లోనే ఉంది నీ భార్య. తీసుకువెళ్ళి పాతి పెట్టుకో. ఆ పని నువ్వే చేస్తావో నీ తండ్రి చేత చేస్తావో తెలుసుకో. వెళ్ళు. దీపం వెలుగు చూసా కూడా ఇంకా చీకట్లో ఉండాలనుకునే మూర్ఖుని కాదంకుల్. ఏంట్రా దాన్ని ఎంత తీసుకొచ్చావు? నేను చేసిన తప్పు దిద్దుకోవడానికి మర్చిపోయి వాగుతున్నావా? లేదు,
బుద్ధి తెచ్చుకొని మాట్లాడుతున్నాను. నీ లెక్కలు తప్పులని, అవి నమ్మితే అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని రాతి మనిషిలా మిగిలిపోవాలని తెలుసుకున్నాను. నా భార్యని నేను తెచ్చుకున్నాను. సిగ్గులేని అదవా, నీకంత గతి లేదురా, ఎవరితోనో లేచిపోయిందాన్ని. నాన్న మాటలు జాగ్రత్త. రాముడి కాలం గనక అగ్నిలో దూకిన సీత అభండం పాలైంది. ఇది రాకెట్ కాలం, కాలమే మనుషులు కళ్ళు తెరిపిస్తుంది. నీలాంటి వాడి నిందలు గాలి పింజలై కొట్టుకుపోతాయి. నిందలు కాదే నిజం. ఏం నిజం? అది ఎవరితోనో లేచిపోయిన మాట నిజం. మరి బిడ్డ బలి తెగించి తిరిగిన దానికే తెలియాలి వాడు బాబేవాడు. వీడికి మాత్రం పుట్టాడు కాదు. ఏమిటమ్మా ఇది? ఆయన ఎలాంటి వాడు అయినా కావచ్చు, ఏ దానాలైనా చెయ్యొచ్చు, కన్న తండ్రి మీద చెయ్యి చేసుకుంటావా? ఒక భారీగా నేను చేసిన దానికి ఉద్రేకపడే హక్కు నీకుంది. కొడుకుగా నా మీద చొరవ తీసుకునే అధికారం నీకుంది. ఇతను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి దాని మీద నింద వేస్తే భర్తగా నేను భరించలేకపోయానమ్మా. ఇందరి ముందు నిజం చెప్తున్నాను. ఇతని మాటలు విని నేను నా భార్యను కొట్టాను. చచ్చిపోయిందనుకుని ఇంటి వెనకాల గొయ్యి తీసి పాతేయాలనుకున్నాడు మా నాన్న. వాణ్ణి తెలివి తెచ్చుకొని ప్రాణాలు దక్కించుకోవడానికే పారిపోయింది, కానీ ఎవరితోనూ లేచిపోలేదు. ఇదిగో అవతారం, నువ్వు మనిషివా పశువా? డబ్బు కోసం గడ్డి తినకూడదయ్యా. మమ్మల్ని ఇంత అవమానం చేస్తావా? నిన్ను ఊరికే వదులుతాననుకున్నావా? నీ అంతు తేలుస్తాను. పదండమ్మా పదండి. పరాయివాడు ఆయన మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంట్రా? ఇలాంటి తండ్రిని సమర్థిస్తే లోకలు చెప్పుచ్చు కొడతారు. ఇతని నీడలో బ్రతకడానికి మేము చేసిన మహానేరం. ఇంతకంటే బయటికి వెళ్ళి ముష్టి ఎత్తుకోవడం ఎంత నయం. ఇతని దారిలో మేము వెళ్తే ఊరంతా మమ్మల్ని కూడా కుక్కను తరమే తనుతారు. నోరు మూయండ్రా. ఈ సమాజం మనిషిని దొరుకుతుంది, దేవుని దొరుకుతుంది, కానీ డబ్బును మాత్రం తరం లేదు. దాని చుట్టూ తోకాడించుకుంటూ తిరుగుతుంది. ఈ యుగం నడిచేది మీరనుకున్నట్టు నీతి నియమాల మీద కాదురా, రూపాయి బిల్ల అంచు మీద. నా దగ్గర డబ్బు లేనప్పుడు ఒరే అవతారం అని పిలిచిన వాళ్లే. ఈ రోజు నేను డబ్బు సంపాదించిన తర్వాత అవతారం గారు అని పిలుస్తున్నారా? ఆ రోజు మిమ్మల్ని పెంచడానికి పాల చుక్కలు కూడా ఎదపనోళ్ళు. ఈ రోజు నా మనవల్ని ఎత్తుకొని బాబు బుజ్జి కన్నా అంటూ ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడనట్టు లేదురా. డబ్బున్న వాడిని విమర్శించేది డబ్బు మీద చేత్తో కాదురా, ఆ డబ్బు వాడి దగ్గర లేదనే ఈర్షతో. డబ్బు కోసం ఈ మూగదాన్ని నా కోడలుగా చేసుకున్నాను. డబ్బు లేదని తెలిసిన తర్వాత పాతీయాలనుకున్నాను. తప్ప తప్ప. దీన్నేంటి? నా తోడబుట్టిన దాన్నే ఇదే నెట్టెంట్లో ప్రసవానికి డబ్బు ఖర్చు పెట్టకుండా బలిపెట్టాను. తప్పు లేదే? దానివల్ల నాకు లక్షరాశి కలిసి వచ్చింది. అది నా బావ చేశాడని నమ్మించాను. అప్పుడు నా దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి నా మాటే నమ్మారు. మా బావ దగ్గర డబ్బు హరించింది కాబట్టి మా బావ దగ్గర తప్పు అన్నారు. ఇప్పుడు రోడ్ల మీద పిచ్చెట్లో తిరుగుతున్నాడు రా, డబ్బు ఉన్నవాడే రా మనిషి. అవతారం, నీ అంతరాత్మ చెప్పని ఈ నిజాన్ని నీ అహంకారమే చెప్పించింది. నట్టింట్లో నీ నోట ఈ మాట వినటం కోసమే ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. కాటిదాకా కట్టుకుపోలేని డబ్బు కోసం ఆత్మీయులు కూడా బలి చేసే నీలాంటి వాళ్ళకి ఆఖరి మజిలి ఇదే. ఇదంతా నా ఆస్తి. కోర్టులో నా పేరు డిక్లేర్ అయ్యింది. ఈరోజే నా ఆస్తి నేను స్వాధీనం చేసుకోబోతున్నాను. ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు. నడు. పిలిచే దిక్కు లేక, పిడికి దండం పెట్టే చెయ్యి లేక, నడి రోడ్డు మీద చిత్తు కాగితంలా దిక్కు లేకుండా నిన్ను వెగరకపోతే, వీధిలో ఉండే పిచ్చి కుక్క కూడా నిన్ను చూసి చీవడవాన్ని అసహించుకోకపోతే, నా పేరు రాజారామే కాదు. వెళ్ళు, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాం వెళ్తాం. ఈదులో పారేసిన సత్తుగిరి దొరికితే చాలు తిరిగి నేను లక్షలు సంపాదించడానికి. నీతిగా బతికే నీలంటాడు భయపడాలి, కానీ నిలువున దోసుకునే నాకు నా లెక్కకి మొత్తం ఈ భూగోళమే జమా ఖర్చు. అతనేనండి నేను చెప్పిన అవతారం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. మీ మోకోడల్ని కొట్టి ఆమెను గొయ్యి తీసి పాతేయాలని ప్రయత్నించాలని మీ మీద కంప్లైంట్. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. నన్ను వెళ్ళడానికి వీల్లేదు. ఆగు. ఏమ్మా, నిన్న ఆయన చంపాలనుకున్న విషయం నిజమేనా? అలాంటిదేమీ లేదంటుందండి. ఏంటండి ఏం లేదంటుంది? మూగదాన్ని పట్టుకుని చెప్పు చెప్పు అంటారేమిటండి? మిగిలిన కోడళ్ళని అడగండి, మీ రామాయణం మొత్తం చెప్తారు. చెప్పండమ్మా. ఏమిటయ్యా చెప్పేది? మీ అమ్మాయి పెళ్లి చెడిపోయిందని అసూయతో ఇంత చేస్తావా? మా మామయ్య మీద నిందలు వేస్తే పుట్టగతులు లేకుండా పోతావు. ఆయన మమ్మల్ని ఎప్పుడు కోడలుగా చూడలేదండి, కూతుళ్ళుగానే చూశారు. ఏమయ్యో, నేను ఈ ఇంట్లో అడుగెట్టినప్పటి నుంచి ఒక చిన్న పని కూడా చేసి ఎరగను. తినడం కూర్చడం తినడం కూర్చడం తప్ప అంత మా అత్తగారే చేసుకునేది. తల్లి చనిపోయింది, నన్ను మా అత్తగారి తల్లిలా సాకింది. అసలు వాణింటే పడింది మాకు. ఇదిగో టోపీ ఆయన. వాణి ఇక్కడ పురుడు పోసుకోవడానికి వీల్లేదని మేమామని పుట్టింటి దగ్గర వదిలేసి వస్తే రాత్రికి రాత్రి మావయ్య వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏ పురుడు పోయించారు. అలాంటి మామగారి మీద
వాణి నిలా చేసినట్టు పేడకలు వచ్చిందేంట అని అనుకుంటుంటే విని ఈ పెద్దాన్ని మీ కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు. అది కాదండి, అవునే సయ్యా, నేను పొరపాటుగా రిపోర్ట్ ఇచ్చాను. నేను విన్నది కలే. అమ్మా కోడల్లారా, యదవని యదవా అనకుండా నేను యదవనేనని ఎంత గొప్పగా చెప్పారమ్మా. చక్ర వడ్డీలు కట్టడమే జీవితం కాదు, చచ్చే మోసుకెళ్ళడానికి నలుగురు మనుషులు సంపాదించుకోవాలని ఇప్పుడు తెలుసుకున్నాను. అవతారం ఇదయ్యా ఆత్మీయత అంటే దీనిని లక్షలు పెట్టి కోట్లు పెట్టి కొనలేవు. ఇది నీ కోడళ్ళు సాధించిన విజయం. ఇప్పుడు చెప్పు, పెళ్ళాం చెప్పినట్టు మొగుడు వినాలా, మొగుడు చెప్పినట్టు పెళ్ళాం వినాలా? బావగారు, మా వంశాచారాన్ని మా కోడలు మార్చేశారు. ఇక మీదట ఇంట్లో పెళ్ళాం చెప్పింది మొగుడు వినాలి మాట వినాలి, ఇంట్లో పెళ్ళాం మాట తినా వినాలి. అది